సభాధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ గారు, ఈనాడు పెద్దలు ఉత్తర తెలంగాణకి పితా భీష్మమావుడు అయినటువంటి అందరికీ అనేక సందర్భాల్లో రాజకీయమైన సలహాలతో పాటుగా ప్రజా సమస్యల మీద పోరాట మార్గాన్ని ఇచ్చినటువంటి పెద్దలు, ఈరోజు నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థులు జీవన్ రెడ్డి గారు మనందరినీ కూడా ఉత్తేజపరిచి నిజామాబాద్ పార్లమెంట్ స్థానాన్ని గెలిపించాలని చేసినటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, సహచార మంత్రి గౌరవనీయులు పెద్దలు శ్రీధర్ బాబు గారికి, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి, షబ్బీరల్ గారికి, మహేష్ గౌడ్ గారికి, వేదిక మీద పెద్దలకు ఇక్కడికి చేసినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ ఒకటే ఒక మాట, దేశం ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. ఈరోజు 30 సంవత్సరాల తర్వాత ప్రజాస్వామ్యంలో మొన్నటి ఎన్నికల్లో బీజేపీ ఏ పార్టీ సహకారం లేకుండా అధికారంలోకి వచ్చింది. కానీ నరేంద్ర మోడీ ఈ యొక్క 10 సంవత్సరాల్లో యావత్ దేశ ఆస్తిని కూడా డబల్ ఆదాని అమ్మానికి మొత్తం అప్పచెప్పిండు. అది సరిపోదన్నట్టుగా రాబోయే కాలంలో ఇస్మార్ 400 అని అంటా ఉన్నాడు. 400 అనగానే చాలా మంది మేధావులు, చదువుకున్న వాళ్ళు ఆలోచన వచ్చింది, ఎందుకు ఇంత పెద్ద మెజారిటీ ఇచ్చిన తర్వాత కూడా 400 సీట్లు కావాలని అడుగుతా ఉన్నాడని ఆలోచన వచ్చింది. అంటే 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చి ప్రజాస్వామ్యాన్ని కూలగొట్టి ఏకచక్రాధిపత్యం చేయాలి. అదేవిధంగా దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్లు తొలగించాలనేటువంటి ఒక కుట్ర చేస్తున్న నరేంద్ర మోడీ ఆ అభ్యర్థి అరవింద్కు తగిన గుడ్డపాఠం చెప్పాలని సందర్భంగా కోరుతా ఉన్నా. ఒకవేళ కానట్టయితే ఆర్ఎస్ఎస్సి భగవత్ రిజర్వేషన్లు లేని భారతదేశాన్ని చూస్తా అన్నాడు. ఆనాడు మండల్ కమిషన్ చేస్తే కమండల్ పేరు మీద రిజర్వేషన్ల ప్రక్రియ ఆపినారు. మొన్నటికి మొన్న రాహుల్ గాంధీ గారు కులగర సర్వే అంటే కేంద్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో అఫిడేవిట్ చేసినారు. దయచేసి ప్రజలు అప్రమత్తం కాకపోతే మనకు రాజ్యాంగం వచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను తొలగిస్తారు. రిజర్వేషన్ ఉండాలనుకుంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించేది తప్ప ఇంకొకటి లేదు. ఒక్క బీజేపీ సీట్ గెలిపించిన ఈ తెలంగాణ నుంచి ఒక్క బీజేపీ సీట్ గెలిచిన అది మొత్తం సమాజానికి ప్రజాస్వామ్యానికి ప్రమాదం. దయచేసి అందరూ ఆలోచించాల్సిందిగా కోరుతూ ఈరోజు ఆ కంకణం కట్టుకొని రేవంత్ రెడ్డి గారు వారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కులగల సర్వే చేస్తా ఉంది. కొత్తగా అనేక బలహీన వర్గాల అభ్యర్థికి కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. వాళ్ళ అభ్యున్నతి కొరకు ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇది కావాలన్నా మనం అదే నియంత్రణ కింద ఫ్యూడలిస్టిక్ మైండ్ కింద పనిచేద్దామా ఒక్కసారి ఆలోచన చేయాలని కోరుతూ పెద్దలు జీవన్ రెడ్డి గారిని వారి అనుభవరీత్యా వారి ఆలోచనలు ఇచ్చా పార్లమెంటుకు గెలిపించాలని కోరుతూ అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.